हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डेप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो में मैं डिस्कस टॉपिक एपिक संबंधी ओपन टेन्थ अंड ओपन इंटर रिलेटेड एग्जाम टाइम टेबल रावे जरिए आयुक्त टाइम टेबल गुरी क्लियर डिस्कस ऐक्चुअल इतनी मन को निवनिंग रावे जरिए काबटे वाला मार्निंग वीडियो मैं डिस्कसाब टाइम टेबल गुरी क्लियर वीडियो चाहिए वीडियो इंट्रेस्टिंग यूजफुल पूर्ति चूडा ट्राई चेक इक टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्ट इप्पुडु मन तेलुगु एजुकेशन डेप्स यूट्यूब चैनल मेरेवरना सब्सक्राइब చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్లయితే మెయిన్గా ఏపీకి సంబంధించి ఓపెన్ టెన్త్ అండ్ ఓపెన్ ఇంటర్ రిలేటెడ్గా మనకు టైం టేబుల్ అయితే రెడీ అయిందనమాట. అది మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే క్లియర్గా అయితే గమనించవచ్చు. మెయిన్గా ఇందులో మెయిన్ మనం గమనించాల్సింది ఏంటంటే మనకు ఈ యొక్క ఓపెన్ టెన్త్ కానీ ఓపెన్ ఇంటర్ కానీ రెండు ఒకే రోజున అయితే మనకు స్టార్ట్ అవుతున్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 3rd నుంచి మనకు స్టార్ట్ అయితే అవుతున్నాయి. మరి ఎగ్జామ్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయంటే మెయిన్గా మనకు ఆఫ్టర్నూన్ 2:30 PM నుంచి మనకు 5:30 PM వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి టైమింగ్ అనేది మనకు డిసైడ్ చేయడం అయితే జరిగింది. టైమింగ్ ఐడియా వచ్చేసింది కదా. మరి ఫస్ట్ 10th క్లాస్ డేట్స్ గమనిద్దాం, ఆ తర్వాత ఈ యొక్క ఇంటర్మీడియట్ డేట్స్ అయితే గమనిద్దాం. మెయిన్గా మనకు ఈ యొక్క ఓపెన్ టెన్త్ రిలేటెడ్గా మనకు 3rd ఏదైతే 3rd ఏప్రిల్ అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటాయి కదా, అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి కదా. అప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ ఏంటంటే మెయిన్గా తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, కన్నడ కావచ్చు, ఒరియా కావచ్చు, తమిళ్ కావచ్చు, ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకొని ఉంటారో అది మీకైతే ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఏప్రిల్ 6th అయితే సెకండ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్ అనేది మనకు హిందీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు అదే ఏప్రిల్ 8th అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు, అది కూడా సాటర్డే. అప్పుడు ఏం ఎగ్జామ్ అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే మనకు ఉండటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్ గమనించినట్టయితే సేమ్ మనకు ఏప్రిల్ 10th ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది మెయిన్గా మనకు ఈ యొక్క మ్యాథమెటిక్స్ అయితే మనకైతే ఉంటుంది అనమాట, అంటే గణితం అయితే మనకైతే ఉంటుంది. అది లేదు అనుకున్న వాళ్ళకు మనకు భారతీయ సంస్కృతి మరియు వారసత్వం ఆ యొక్క ఎగ్జామ్ అయితే మనకు ఉండటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు 13th ఏప్రిల్ కనుక మీరు గమనించినట్టయితే మనకు శాస్త్రం మరియు మనకు సాంకేతిక విజ్ఞానము ఆ యొక్క ఎగ్జామ్స్ అయితే మనకు ఉండటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఈ యొక్క ఏదైతే ఏప్రిల్ 15th గమనించినట్టయితే ఇక్కడ మనకు సాంఘిక శాస్త్రము ఈ యొక్క ఎగ్జామ్ అయితే మనకైతే ఉంటుంది. అంటే సింపుల్గా మనకు ఈ యొక్క ఏదైతే సోషల్ ఉంటుందని మనం అనుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఏదైతే 10th జరుగుతుందో అక్కడ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది, 13th జరిగే సైన్స్ అయితే ఉంటుంది, ఆ తర్వాత 15th జరిగేది సోషల్ ఉంటుంది. దానికి ఆల్టర్నేటివ్ ఇంకో సబ్జెక్ట్ కూడా ఉంటుంది, వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి మనకైతే ఉంటుంది. ఆ తర్వాత 17th మనకు ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, అవి ఏంటి మీకు హాల్ టికెట్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఇది మనకు మెయిన్గా ఓపెన్ టెన్త్కి సంబంధించి వచ్చిన టైం టేబుల్. మరి ఓపెన్ ఇంటర్మీడియట్ రిలేటెడ్గా వచ్చిన టైం టేబుల్ గమనించినట్టయితే సేమ్ వీళ్ళకు కూడా ఏప్రిల్ 3rd మనకి స్టార్ట్ అయితే అవుతాయి. అక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే హిందీ కానీ తెలుగు కానీ ఉర్దూ కానీ మీరు ఏదైతే డిసైడ్ చేసుకోవాలంటే లాంగ్వేజ్ ఆ యొక్క ఎగ్జామ్ అయితే మనకు జరుగుతుంది. ఆ తర్వాత సేమ్ మనకు ఏప్రిల్ 6th గమనించినట్టయితే ఇందులో మనకు జీవశాస్త్రం కావచ్చు లేదంటే వాణిజ్య వ్యాపార శాస్త్రము ఇట్లా మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే మనకైతే ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ మనకు ఈ యొక్క 8th ఏప్రిల్ కనుక గమనించినట్టయితే మనకు ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ కోడ్ కూడా మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. ఆ తర్వాత మెయిన్ మనకు 10th ఏప్రిల్ కనుక గమనించినట్టయితే అప్పుడు మనకు మ్యాథమెటిక్స్ కావచ్చు లేదంటే హిస్టరీ కావచ్చు లేదంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది మనకు 10th ఏప్రిల్ అయితే కండక్ట్ చేస్తారు. మరి 13th ఏప్రిల్ వచ్చేటప్పటికీ ఇక్కడ మనకు భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ కావచ్చు లేదు వేరే బ్రాంచెస్ ఉన్నట్టయితే వాళ్ళకి ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి మనకి ఇక్కడైతే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్గా మనకు ఇక్కడ ఏదైతే 15th ఉందో అంటే 15th ఏప్రిల్ ఉందో అక్కడ మనకు కెమిస్ట్రీ అయితే కండక్ట్ చేస్తారు. అలా కాకోకుండా మనకు వేరే ఏదైతే సిఈసి కానీ ఏవైతే వేరే ఉన్నాయో వాళ్ళు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి అవి అయితే మనకి కండక్ట్ అయితే చేస్తారు. ఆ తర్వాత మనకు ఇక్కడ ఇంకా మనకు 17th వచ్చేటప్పటికి మనకు ఇంకొక డిఫరెంట్ ఏమైనా సబ్జెక్ట్స్ ఉన్నట్టయితే అవి మనకు కండక్ట్ అయితే చేస్తారు. ఆ తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్ డేట్స్కి వచ్చేసినట్టయితే మనకు ఏప్రిల్ 2023 మనకు 18th నుంచి స్టార్ట్ అవుతాయి. మరి 23rd వరకు మనకు ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది జరగడం అయితే ఉంటుందని చెప్పి మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కింద గమనించినట్టయితే మనకు ఇంపార్టెంట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మనకు చెప్తున్నది ఏంటంటే మనకు మీ యొక్క ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉంటుందో అది మీరే రాయాలి, అంటే మనకు ఈ యొక్క వేరే వాళ్ళ పేపర్ అనేది రాయకూడదు, అట్లా రాస్తే మీ యొక్క ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత మీకు ఏదైతే నిర్దిష్ట సెంటర్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే రాయాలి, వేరే సెంటర్కి వెళ్ళినా కూడా మీకు ఈ యొక్క ఉపయోగం అయితే ఉండదు. అలా కొన్ని గైడ్ లైన్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్గా మనకు ఓపెన్ స్కూల్కి సంబంధించి ఓపెన్ ఇంటర్ అండ్ ఓపెన్ టెన్త్ రిలేటెడ్గా వచ్చిన టైం టేబుల్ అనమాట. మనకు పెద్దగా టైం అయితే లేదు కాబట్టి మేము ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే అవ్వండి. మనకి ఇంకా మనకు ఒక 2 మంత్స్ టైం అయితే ఉంది,
ఆ 2 మంత్స్లో మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. హాల్ టికెట్స్ కూడా వస్తాయని చెప్తున్నారు, అవి రావాలని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అదంతా కూడా కమింగ్ వీడియోస్లో మనం అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.